నీ బ్యూటీ తగలడా, కళ్ళు నెత్తికెక్కేంట్రా, పోయే కాలం దగ్గరపోయినట్టుంది. సారీ అంకుల్. ఏంటో ఈ తరం. కూల్ యా. Hey darling, I fell down yaar, miss you. Abba, gattiga tala dabba telindra babu. Na tala nundi raktam kuda vastundi. Sare gani, mundu na darling ekkada? Ade, na phone ekkada? Where is my darling? Ammo, ikkadunda na bangaram phone. Oh shit, screen card pagilipoyindi. Battery bayatiki vachesindi. Na SIM card kuda bayatiki vachesindi. Oh, ippudu em cheyali? 108 కాల్ చేస్తే మంచిది. హలో 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 108 హలో హలో వినబడుతుందా? హలో 108 108. హలో, ఎస్, ఎవరండి? సార్, పొట్ట పగిలిపోయింది, అన్ని బయటకు వచ్చేసాయి, ఆకారం మారిపోయింది, త్వరగా రండి సార్. పేషెంట్ ఎక్కడా? ఇదిగో బాబు నా ఫోన్, ఇదే పేషెంట్. సార్, మీ తలకు రక్తం వస్తుంది. హేహే, నా తల గురించి కాదయ్యా, ముందు నా ఫోన్ను తీసుకెళ్ళండి. సరే సార్, ఎక్కించండి ఎక్కించండి, సెల్ ఫోన్ అంబులెన్స్ లోకి ఎక్కించండి. డాక్టర్ డాక్టర్. ఏమైందయ్యా, ఎందుకలా అరుస్తున్నావు? డాక్టర్, నా డార్లింగ్ మొబైల్ ఫోన్ని ఎలాగైనా మీరే రక్షించాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరే బాగు చేయాలి. అది నా లైఫ్ అండి, నా ఫోనే నా లైఫ్. నీ తలకు రక్తం వస్తుంది, నీకు ఇప్పుడు ట్రీట్మెంట్ అవసరం. పర్వాలేదండి, ఇది చిన్న దెబ్బ మాత్రమే, నా ఫోన్ను బాగు చేయండి. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎంత మంది స్పెషలిస్టులు వచ్చినా పర్వాలేదు, నన్ను ఏమి చేయమన్నా చేస్తాను, కానీ సెల్ ఫోన్ మాత్రం బతకాలి. నా ఫోన్ లేకుండా నేను ఉండలేను డాక్టర్, నేను ఉండలేను. ఓకే ఓకే, కూల్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బాబు పక్కన కూర్చోండి చైర్లో. నర్స్ గారు, నా ఫోన్ పరిస్థితి ఏంటండి, నా ఫోన్ ఎలాగుందండి? మీ ఫోన్ గురించి కాదు గానీ, మీ తలకు గాయం అన్నట్టుంది, అయ్యో రక్తం వస్తుంది. ఏహే, మీ అందరికి ఎన్నిసార్లు చెప్పాలి, నా ఫోనే నా ప్రాణం, ముందు దాని పరిస్థితి చెప్పండి. మీ ఫోన్ చాలా ప్రమాదకర స్థితిలో ఉంది, ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ తీసుకొచ్చాం. ఫోన్ బ్యాటరీ పొంగిపోయింది, మెమరీ కార్డ్ పగిలిపోయింది, కెమెరా లెన్స్ బాగా దెబ్బతిన్నాయి, స్క్రీన్ గార్డ్ విరిగిపోయింది, ఛార్జింగ్ 5% మాత్రమే ఉంది, అది ఏ పరిస్థితిలోనైనా షట్ డౌన్ అయ్యే అవకాశాలున్నాయి, బ్రతికే ఛాన్స్ 10% మాత్రమే ఉంది. ఆగాగు, నాకు టైం అవుతుంది, నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి. అయ్యో దేవుడా, నా ఫోన్ బ్రతికించయ్యా. ఇప్పుడే ఐసీయూలోకి తీసుకెళ్ళాం, మీ ఫోన్ పరిస్థితి అస్సలు బాగులేదు, ఇప్పుడే ఎవరిని ఐసీయూకి రానివ్వం, మళ్ళీ వచ్చి కబురు పెడతాం, కూర్చోండి. అయ్యో భగవంతుడా, ఏమైంది డాక్టర్? రోహన్, ఈ సమయంలోనే గుండెను రాయి చేసుకోవాలి, మా ప్రయత్నం మేము చేశాం, మా చేతులు అయితే ఏమీ లేదు, మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే కబురు పెట్టించండి, ఆఖరి చూపు కోసం. ఒక్కసారి ఫోన్ ఇయ్యండి అయ్యా, ఒక్క ఫోన్ చేసుకుంటానయ్యా. హలో హలో అత్త, అత్త ఏది జరగకూడదు, అదే జరిగిపోయింది అత్త. అల్లుడు అల్లుడు, ఏమైంది అల్లుడు, ఏం జరిగింది, ఎందుకంత కంగారుగా ఉన్నావు?
నా ఫోన్ నా నుండి దూరంగా వెళ్ళిపోతుందత్త. ఆఖరి చూపులకి నువ్వు మావయ్య త్వరగా రండి అత్తయ్య. అయిపోయిందత్త, అంతా అయిపోయిందత్త. నా ఫోన్ నన్ను విడిచి అందరంత దూరంగా వెళ్ళిపోతుందత్త. అయ్యో 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 దేవుడా, ఎంత అన్యాయం జరిగిపోయింది దేవుడా. ఈ పనికి మాలోడు ఎంత ప్రేమగా నా కూతుర్ని చూసుకున్నా బాగుండును. మావయ్య నీకు అసలు ఏం తెలుసు నా ఫోన్ గురించి? నువ్వుండవయ్యా, నీకేం తెలుసు, నీకేం తెలుసు అసలు ఫోన్ గురించి? నీ కూతురికి చీర కావాలంటే అమెజాన్, నీకు చెప్పులు కావాలంటే ఫ్లిప్కార్ట్, నగలు కావాలంటే స్నాప్డీల్, షికార్కి వెళ్ళాలంటే ఊబర్, ఆఖరికి మీ మనవడికి బిర్యానీ కావాలంటే జొమాటో. ఇప్పుడు చెప్పవయ్యా, ఇప్పుడు చెప్పు, అసలు ఫోన్ లేకుండా ఎలా బతకమంటావు? ఫోన్ లేని జీవితాన్ని ఎలా ఊహించుకోమంటావు? చెప్పవయ్యా చెప్పు. దేవుడా, ఈ సెల్ ఫోన్ చచ్చిపోతే వీళ్ళిద్దరు కలిపి నన్ను చంపేసినట్టున్నారు. ఎలాగైనా ఈ సెల్ ఫోన్ బతికించు దేవుడా. భగవంతుడా, సెల్ ఫోన్ ని బతికించు స్వామి. రోహన్, యు ఆర్ సో లక్కీ. వైద్య చరిత్రలో ఎప్పుడు కని విని ఎరిగిన అద్భుతం, మహా అద్భుతం, నీ ఫోన్ బ్రతికింది. ఇదిగో నీ ఫోన్. యాహూ, నా ఫోన్ నాకు వచ్చింది, నా ప్రాణం నా తిరిగి వచ్చింది. గాట్ ఇట్, ఐ గాట్ ఇట్, థాంక్ గాడ్, నా ఫోన్ నాకు ఇచ్చావు. తల తీరుస్తుంది, చచ్చిపోతున్నా. అల్లుడు, అల్లుడు, అయ్యో భగవంతుడా, ఏమండి అల్లుడు చచ్చిపోయాడండి, ఇప్పుడు మన కూతురు సంసారం ఏమైపోతుందండి? ఇదిగో ఈ ఫోన్ ఉంది కదా, నీ కూతురిని ఈ ఫోన్తోనే సంసారం చేసుకోమను. చూడండి ప్రియులారా, అందరూ కాలం మారింది కాలం మారింది అంటారు, కాదండి, మారింది మనిషి. తెలుసా, తనకు అవసరమైన వాటిని నిర్మించుకొని వాటితోనే జీవితం సాగిస్తూ చివరికి ఆ వస్తువులే తన జీవితానికి అర్థం అనుకుంటున్నాడు. ఉదాహరణకు ఈ మనిషి చూడండి, ఫోన్ ఎంత వాడాలో అంతే వాడాలి తప్ప అదే నా డార్లింగ్ అనుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఫోన్ మనిషిని బ్రతికిస్తుందా? లేదు కదండి, మనల్ని బ్రతికించేది ఆ ఏసయ్య మాత్రమే. ఆయనతో సమయం గడపాలే తప్ప ఈ వస్తువులతో కాదు. జాగ్రత్త. కాలం ముందుకు వెళ్తుంది, కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్తున్నాం. ఆధునికతను అనుకరించే ప్రయత్నంలో మనం మనల్ని మర్చిపోతున్నాం. అబద్ధంతో అనుబంధం జీవితమవును.